షేర్ల వాల్యూనే కనబడుతుంది కదా దానికి. అవును. అందులో ఈ గొడవలన్నిటికీ పరిష్కారం కిందన మరి తల్లి చెప్తే చేశాడో లేకపోతే తనే ఫీల్ అయ్యాడో ఈ పత్రికల్లో ఎందుకు లేని గిఫ్ట్ డీడ్ రాశాడు అన్నదే ఇప్పుడు దాకా మీకు బాక్స్ లో చూపెట్టినటువంటి విజువల్స్. అంటే గిఫ్ట్ డీడ్ ఎప్పుడో రాసేసాడు అతను. వారసత్వంగా వచ్చిన ఆస్తులా సార్? గిఫ్ట్ డీడ్ అంటే వారసత్వం కాదు కదా, నా ఆస్తులో నీ గిఫ్ట్ గా ఇస్తున్నా. అంటే అలా అలా ఎలా ఇస్తారు సార్? ఇచ్చుకోవచ్చు తల్లికి. అంతే, అది అంతే. గిఫ్ట్ డీడ్ అంటేనే ఉచితంగా ఇస్తోంది. గిఫ్ట్ డీడ్ లో కూడా మళ్ళీ లెక్కలున్నాయి. గిఫ్ట్ మైనర్ తీరనటువంటి ఆడపిల్లకైతే గనక గిఫ్ట్ దాంట్లో రిజిస్ట్రేషన్ ఫీజు ఒక రకంగా ఉంటుంది. మైనారిటీ తీరినటువంటి వాళ్ళు గిఫ్ట్ డీడ్ ఇస్తే గనక రక్త సంబంధం అయినా సరే దానికి కొన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు తేడా ఉంటాయి. అంటే అవి బినామీలుగా వాచ్ చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో గతంలో మార్పులు జరిగినాయి. ఇప్పుడు గిఫ్ట్ డీడ్ రాసిచ్చాడు, ఆస్తి రాయడం, ఈ రెండిట్లో పెద్ద తేడా ఉంది చూడండి. ఆస్తి రాయడం అంటే హక్కు, గిఫ్ట్ డీడ్ కూడా హక్కే, కానీ గిఫ్ట్ డీడ్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని వెనక్కి తీసుకునే హక్కు ఉంటుంది, ఉంటుంది ఆటోమేటిక్ గా. గిఫ్ట్ అనేటటువంటిది బహుమతి. బహుమతి ఒకప్పుడు గిఫ్ట్ ఇచ్చాక తిరిగి తీసుకోకూడదు అనేది చట్టం ఉండేది, కానీ తర్వాత కాలంలో సుప్రీంకోర్టులు ఈ గిఫ్ట్